హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ దాము బాలాజీ గారు నమస్తే సార్ సో ప్రభాస్ గురించి విపరీతంగా ట్రోల్ చేశారు వేణుస్వామి గారు అంటే ఆయన సినిమాలు ఫ్లాప్ అవుతాయి వరుసకన్నీ ఫ్లాప్ లో ఉన్నాయి అండ్ జీవితంలో పెళ్లి కాదు సో ఒక విధంగా ఆయన కూడా బాగా ట్రోల్ అయ్యారు ఒక రకంగా ఫ్యాన్స్ నుంచి కూడా చాలా ప్రమాదానికి కూడా గురయ్యారు అయితే ఇప్పుడు ప్రస్తుతం ప్రభాస్ గారు పెద్దమ్మ శ్యామదేవి గారు వేణుస్వామి గారి గురించి మాట్లాడండి సో దాని గురించి నేను వేణుస్వామి గురించి ఇంతకుముందు కూడా ఒకటి రెండు వీడియోలు చేశాను యాక్చువల్గా వేణుస్వామి ఏంటంటే ఒక రకమైన ప్రమాదకరమైన పనులు లేదా వృత్తులు వృత్తి చేస్తున్నాం మామూలుగా జ్యోతిష్యం అనేది ప్రమాదకరం కాదు ఎందుకంటే జనరల్గా ఎక్కువ మంది మెజారిటీ ప్రజలు జ్యోతిష్యాన్ని నమ్ముతారు ఓకే నమ్ముతున్నంతకాలం ఆ జ్యోతిష్యులు తనకు తెలిసింది చెప్తాడు దానివల్ల తన డబ్బులు కూడా తీసుకుంటాడు అంతవరకు ఫైన్ కానీ వేణుస్వామి ఏంటంటే ముందు నుంచి కూడా అతనికి చాలా యాస్పిరేషన్ ఎక్కువ ఉన్నాయి అంటే దీని ఈ వృత్తిని ఉపయోగించుకొని తాను నిజానికి ఈ వృత్తి అతను మెయిన్ కాదు అతనికి పబ్ ఉంది అతను రియల్ ఎస్టేట్ చేస్తాడు సో అది మెయిన్ అతని ఇన్కమ్ అంతా కూడా సోర్స్ ఎక్కువ అది కానీ ఇది ఇది ఆ బిజినెస్లకు కూడా ఉపయోగపడుతుంది చాలామంది సినిమా వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ చేస్తుంటారు కానీ ఈ సినిమా సర్కిల్స్ అనేవి రియల్ ఎస్టేట్కి బాగా పనికి వస్తాయి అట్లాగా ఈయనకి కూడా ఏంటంటే దీనివల్ల ఒక పెద్ద సర్కిల్ వస్తుంది ఈయనకి ఒక పెద్ద హీరోయిన్ పరిచయం అవుతుంది అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఆ హీరోయిన్కి పెద్ద సర్కిల్ ఉంటుంది కదా సో వాళ్ళలో ఒక ప్లాట్ ఉన్న ఈయన ఇరవై కోట్ల ప్లాటు ముప్పై కోట్ల ప్లాట్లు అమ్మగలిగాడు అనుకో రెవెన్యూ కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది అలాగే వీళ్ళు ఏం చేస్తారంటే సర్కిల్ను ఉపయోగించుకొని తన పబ్బు తన రియల్ ఎస్టేట్ ఈ రెండు వ్యాపారాలు ఆయన ప్రధానం ఆయనే ఇంటర్వ్యూలో చెప్పాడు నాది జ్యోతిష్యం మెయిన్ కాదని అయితే మరి జ్యోతిష్యం ఎందుకు పాపులర్ అయిందంటే ఆయన కాంట్రవర్సీలు చేయడం ఫస్ట్లో ఆయన వివి వినాయక్ దగ్గర నేను విన్నాను లాంగ్ బ్యాక్ అప్పట్లో ఆయన వైబ్రేషన్ థీరీలు చెప్పేవాడు అంటే టైటిల్ సినిమా టైటిల్ ఈ టైటిల్లో వైబ్రేషన్ ఉందా లేదా వైబ్రేషన్ లేకపోతే టైటిల్ మార్చమనేవాడు వైబ్రేషన్ ఉందని లేదని చెప్పేవాడు ఈయన వైబ్రేషన్ లేదని చెప్తే ఆ టైటిల్ మళ్ళీ మార్చాలి అది వినాయక్ లాంటి వాళ్ళు చేసేవాళ్ళు అప్పట్లో అప్పుడు ఫస్ట్ టైం నేను ఎన్న వైబ్రేషన్ థీరీ వేణు ఒకడు అని ఫిల్మ్ నగర్ సర్కిల్లో చెప్పుకునేవాళ్ళు అనమాట అట్నుంచి మెల్లమెల్లగా ఈయన ఏం చేశాడంటే కావాలనే కాంట్రవర్షియల్గా మాట్లాడడం ఇప్పుడు ఒక సెలబ్రిటీ జంట వాళ్ళిద్దరు విడిపోతారని ముందే చెప్తే అది కాంట్రవర్స్ అవుతుంది కదా ఆటోమేటిక్గా ఈయన కాంట్రవర్స్ చేయడం నిజానికి ఈయనకి జ్యోతిష్యం అనేది ఒక దాని ఏమంటారంటే ప్రిడిక్ట్ చేయడం భవిష్యత్తుని ఊహించడమే అంతకంటే ఏం లేదు జ్యోతిష్యం చేసే పని ఏంటంటే భవిష్యత్తును ఊహిస్తుంది ఆ ఊహించినప్పుడు కొన్ని నిజమవుతా ఎవడైనా నువ్వైనా నేనైనా కూడా కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే జ్యోతిష్యం అవసరంలా ఊహించి చెప్పడం ప్రాక్టీస్ చేసి మనం అలవాటు చేసుకోవచ్చు ఎందుకంటే జనరల్గా మనుషులకి ఏంటంటే ప్రతి మనిషికి ఏదో ఒక ఇష్యూ ఉంటుంది జాబ్ కావచ్చు ఉద్యోగపరమైన సమస్య కావచ్చు ఆరోగ్యపరమైన సమస్య కావచ్చు రిలేషన్షిప్స్లో సమస్య కావచ్చు కుటుంబ సమస్య కావచ్చు ప్రయాణాల్లో ఇబ్బందులు కావచ్చు రకరకాల ఇబ్బందులు మనుషులకు ఉంటాయి ఎన్ని ఉంటాయి మహా అంటే ఒక పదో పదహైదో మ్యాక్సిమం ఉంటాయి ఇష్యూస్ ఆ ఇష్యూస్ పెట్టుకొని మనం నీకు ఫలాని నీ ఏజ్ ఒక ఇరవై అనుకో ఇంకొక రెండేళ్లలో నీకు బ్రహ్మాండైన ఉద్యోగం వస్తుందని చెప్తాను ఈ రెండేళ్ళు నీకు కష్టాలని చెప్తాను నీకు ఈ లోపల వచ్చేసింది అనుకో అవును గురువు మూడో ఇంట్లో ఉండి సడన్గా జంప్ అయ్యాడు నాలుగో ఇంటికి దానివల్ల నీకు త్వరగా వచ్చేసిందని చెప్తాను నేను చెప్పింది రెండేళ్ళు లోపలని చెప్పాను అంటాను అలాగా దీన్ని ఎట్లన్నా మాయ చేయొచ్చు అనమాట సో జ్యోతిష్యం అనేది ఏంటంటే ఒక ఫాల్స్ హోప్ ఇస్తుంది మనుషులకి కష్టాలు తీరుతాయి అనేది ఫైనల్గా చెప్తారు జనరల్గా జ్యోతిష్యం అనేది పాజిటివ్గా ఫాల్స్ హోప్ ఇవ్వడానికి పనికి వస్తుంది కానీ ఈయన కంప్లీట్గా నెగిటివ్గా వాడుకుంటున్నాడు దీన్ని నెగిటివ్గా వాడుకొని ఫలాని జంట విడిపోతారు అదేదో శుభం బలకర అంటే నీ భార్య ముండం వస్తుంది అన్నాడని సామెత ఉంటుంది అలాగా ఇతను పెళ్లి కాకముందే వాళ్ళు పెళ్లి చేసుకుంటూ విడిపోతారు అని మొన్న కూడా విజయదేవరకొండ ఆమె రష్మిక గురించి చెప్పాడు వాళ్ళు పెళ్లి చేసుకుంటారు విడిపోతారు అని చెప్పాడు రష్మిక నేను చెప్పానని కూడా చెప్పాడు ఈయన లక్ ఏంటంటే ఈయన దగ్గరికి వచ్చి చాలామంది హీరోయిన్లు పూజలు చేయించుకోవడం కెరీర్కి సంబంధించి ఇటువంటివి ఇదైందన్నమాట వాళ్ళు కూడా సెలబ్రిటీ అయిన వాళ్ళనే ఎక్కువగా నమ్ముతారు వాళ్ళకి కూడా అలాంటిది కావాలి సెలబ్రిటీ స్టేటస్ కావాలి సో ఈయన అలా చేస్తున్నాడు ఈయన ఖచ్చితంగా ఏదో ఒక హీరో ఫ్యాన్స్ లేకపోతే ఏ రాజకీయ నాయకుడి అభిమానులు ఈయన ఎప్పుడో ఒకసారి తాడదీస్తారు ఖచ్చితంగా ఎందుకంటే ఈయన ఎవరెవరు చనిపోతారని కూడా చెప్పేస్తుంటాడు వాళ్ళు పలానా వాళ్ళు చనిపోతారు పలానా వాళ్ళు విడిపోతారు అని చెప్తుంటారు అట్లాగే ఈ మధ్య ఈయన ఏం చేస్తాడంటే ప్రభాస్ మీద ఫోకస్ చేస్తాడు ఎవరికి బాగా ఫోకస్లో ఉంటారు వాళ్ళని గురించే చెప్తాడు ఏ చిన్న చిన్న యాక్టర్ల గురించి ఈయన చెప్పడు ఎందుకంటే ఈయనకి కూడా తెలుసు పెద్ద స్టార్ ఎవరు ఉన్నారు వాళ్ళని టార్గెట్ చేస్తే మనం పాపులర్ అవుతాం అందుకని ఆ మధ్య కూడా జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు వాళ్ళమ్మ షాక్ అయింది నాకు తిరుమలలో కలిసింది నేను మా ఆ జాతకంలో ఆ దోషం ఉందని ఇద్దరికే తెలుసు నీకెలా తెలిసిందని ఆమె షాక్ అయింది ఏదో కథ చెప్పాడు ఇప్పుడేమో కొత్తగా ప్రభాస్ కెరీర్లో అన్ని సినిమాలు ప్లాప్ అవుతాయి ప్రభాస్ కెరీర్ దారుణంగా ఉంటుంది అతను సినిమా రంగం నుంచే వెళ్ళిపోతాడని కూడా చెప్పాడు ఆయన పేరు డైరెక్ట్గా చెప్పకుండా అదే పేరు చెప్ప అర్థమయ్యేటిగా చెప్పాడు దాని తర్వాత సలార్ ప్లాప్ అవుతుందని చెప్పాడు కేసీఆర్ అధికారంలోకి మళ్ళీ వస్తాడని చెప్పాడు ఇలాంటి బోల్డ్ ఆయన చెప్పినవి జరగల అయినా కూడా ఆయన్ని నమ్మేవాళ్ళు నమ్ముతుంటారు ఆయన సెలబ్రిటీ కాబట్టి మీడియా అంతా ఆయన వెంటబడుతుంది సో లేటెస్ట్గా ఆయన ఏం చెప్పాడంటే ప్రభాస్ పెళ్లి చేసుకున్నా విడిపోతారు కాబట్టి ప్రభాస్ పెళ్లి చేసుకోకుండా గడిపేయడం మంచిది అని చెప్పాడు ఆల్రెడీ కెరీర్ మీద నేటివ్గా మాట్లాడాడు ఇప్పుడు పర్సనల్ విషయంలోకి వెళ్ళి ఈయనకి ఎలా తెలుసు వాళ్ళు విడిపోతారో లేదా అని సో దాని మీద మాట్లాడాడు ఏం చెప్పినా సలారే హిట్ అయిందిగా పెద్ద ఎత్తున డబ్బులు వచ్చేదానికి మరి ఈయన అది గెస్ట్ చేయగలిగాడా గెస్ట్ చేయలేదు మళ్ళీ మూసుకు ఉండొచ్చు కదా మళ్ళీ ఎందుకు ప్రభాస్ పర్సనల్ వ్యక్తి జీవితంలోకి వెళ్ళి పెళ్లి చేసుకుంటూ కూడా విడిపోతారని చెప్పడం ఆల్రెడీ ఆయనకి పెళ్లి కాలేదని వాళ్ళ కుటుంబంలో బాధ ఉంటుంది సో అటువంటిది ఏం చెప్పడం వల్ల శ్యామలాదేవి వాళ్ళ పెద్దమ్మ కృష్ణరాజు భార్య ఆమె రియాక్ట్ అయింది ఇది చాలా ఘోరమైన విషయము మేము ఖండిస్తున్నాము మామూలుగా అయితే పిచ్చుకు మీద బ్రహ్మాస్రం ఎందుకని వాడు కృష్ణరాజు ఇట్లాంటివి వచ్చినప్పుడు అంటే ఏదో చిన్నవాళ్ళు వాళ్ళు ఏదో మన మీద బాడీ బతుకుతుంటారు వాళ్ళని మనం ఏదో కక్ష తీర్చుకోవడం ఎందుకన్నాడు కాబట్టి వదిలేస్తున్నాం అన్నట్టుగా ఆ మాట్లాడింది ఇండైరెక్ట్గా అతను పిచ్చుక పిచ్చుక మా మీద బ్రహ్మాస్త్రం వేస్తున్నాం పిచ్చుక మీద ఎందుకు బ్రహ్మాస్త్రం వేయాలి వదిలేస్తాం అన్నట్టుగా నేను మాట్లాడింది కానీ అనేది చెప్పింది ఖచ్చితంగా ఇతను వల్ల బాధేస్తుంది కదా అవతల వాళ్ళకి ఇప్పుడు పెళ్లి చేసుకుంటుంటే వాళ్ళు ఇద్దరు విడిపోతారంటే వాళ్ళ రెండు ఫ్యామిలీలకి ఇబ్బంది కదా ఎంతో కొంత నమ్మకాలు ఉంటాయి భయం ఉంటుంది జ విడిపోతారేమో నాకు భీతిని కలిగించడమే కదా జనరల్గా నువ్వు పాజిటివ్గా జ్యోతిష్యం అనేది ఒక పాజిటివ్ హోప్ని ఇవ్వడానికి ఉపయోగపడితే అది మంచిదే కానీ నెగిటివ్గా ఇచ్చి వాళ్ళని ఒక రకమైన సైకలాజికల్ ఎఫెక్ట్ పడుతుంది ఎప్పుడైనా నెగిటివ్గా నువ్వు పనికిరావు నువ్వు యూజులెస్ అని నేను నీకు చెప్పాను అనుకో అది నీ మైండ్ మీద కొంత పడుతుంది ఎప్పుడైనా కూడా మనిషికి కొంత పాజిటివ్గా చెప్పి కొంత రియలిస్టిక్గా విషయం చెప్పి చేయాలి తప్ప నువ్వు అసలు వేస్ట్ నువ్వు పనికిరావు దేనికి అనే ఒక వ్యక్తిని అంటే పనికి వచ్చేవాడు కూడా పనికిరాకుండా వెళ్ళిపోతాడు ఎందుకంటే అతను సైకలాజికల్గా అది ఎఫెక్ట్ అవుతుంది ఖచ్చితంగా ఈ జ్యోతిష్యం అనేది కూడా అంతే సైకలాజికల్గా ఎఫెక్ట్ చేస్తుంది మనుషుల్ని జ్యోతిష్యం అనేది సో ఆ రకంగా చేస్తున్నప్పుడు ఆమె బాధతో అనింది కానీ అందరూ అలాగ ఉండరుగా అభిమానులు ఆల్రెడీ తన మీద కోపంగా ఉన్నారు ఖచ్చితంగా అతనికి ఇబ్బందే అతను ఏదో సరదాగా అనుకుంటున్నాడు ఇదేదో నా గొప్ప అనుకుంటున్నాడు నేను కాంట్రవర్సీలు క్రియేట్ చేయగలను నేను అనుకుంటే ఎవరినైనా ఏమైనా చెప్పగలను అనుకుంటున్నారు ఇక్కడ ఇంతకంటే ఎక్కువ విరవేగిన వాళ్ళు ఏమయ్యారు మనం చూసాము కాబట్టి ఏంటంటే వేణుసాము కూడా ఆలోచించాల్సింది కొంచెం నీకు నీకు తెలిసింది ఏముంటుంది ఏ ఏముండదు నీకు తెలిసింది కరోనా వస్తుందని నువ్వు చెప్పావా ఎవడు చెప్పాడు ఏ ప్రపంచంలో ఏ జ్యోతిష్యూ చెప్పలేదు కాబట్టి ఇదంతా ఏంటంటే వీళ్ళు ఏదో కొన్ని విషయాలని గెస్ చేయగలుగుతారు ఆ ప్రాక్టీస్ ద్వారా కొన్ని గెస్ చేయగలుగుతాం అంతకంటే ఏం లేదు అది ఎవడైనా ప్రాక్టీస్ చేస్తే గెస్ చేస్తాం సో నైన్టీన్ ఫార్టీస్లోనే నైన్టీన్ ఎయిటీ ఫోర్ అనే జార్జార్ నవల్ రాశాడు ఆ నవల్లో నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఏమేమి జరుగుతుందో ఆయన చెప్పాడు ఆయన ఏం జ్యోతిష్యుడు కాదు ప్రిడిక్ట్ చేసేవాడు కాదు అంటే ఒక శక్తులు ఏమి లేవు ఎవరైనా మనం బాగా స్టడీ చేసినప్పుడు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఏ రంగం ఎలా ఉండబోతుంది అనేది అనేక మంది ఎకనామిస్టులు కానీ మిగతా చాలామంది చెప్పగలుగుతారు అంతేగాని అది ఇతను ఆ మేరకు జ్యోతిష్యంలో ఇతనే మొన్నొక ఆయన జ్యోతిష్యుడు వచ్చి మన ఆఫీసులో చెప్తున్నాడు ఆయన ఆయన జాతకు నన్ను చెప్పమన్నాడు సార్ ఆయన చెప్తున్నాడు ఎవరు ఈయన జీవిచ ఆయన చెప్తున్నాడు అలాగా వీళ్ళ జాతికలే వీళ్ళకి తెలియదు వీళ్ళు ఏం చేస్తారో తెలియదు ఆయనకి ఎప్పుడు ఏం జబ్బు వస్తుందో చెప్పగలరు ఆయన ఏమన్నా చెప్పలేరు కాబట్టి ఇటువంటి కాంట్రవర్సీలు చేసి అనవసరం తలనొప్పులు తెచ్చుకోవడం మంచిది కాదండి ఆ రకంగా ఆమె బాధపడుతూ చెప్పింది అంతే